అందరూ తెలుసుకోవాల్సిన విషయం పీరియడ్స్ టైంలో సెక్స్ చేయవచ్చా లేదా ప్రధానంగా పీరియడ్స్ ఇన్ఫెక్షన్ వంటివి ఆమె లైంగిక జీవితాన్ని ప్రభావిస్తుంటాయి ఆమెకు ఎంత అసౌకర్యం అయినా బాధ కలిగినా పట్టించుకొని పురుషులు కూడా ఉంటారు వారు తలచింది తప్పక చేస్తారు వద్దంటున్నా వినకుండా పీరియడ్స్లో పాల్గొని మరింత అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతారు ఇక అటువంటి పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వారికి ఏ కారణం లేకుండానే అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి పీరియడ్ సమయంలో మహిళకు రతి చేయటం మంచిదే అని కొంతమంది చెబుతారు ఆ సమయంలో ఆమెలో కోరికలు సైతం అధికంగా ఉంటాయి ఆమె గర్భాశయం నొప్పితో కూడా ఉంటుంది మరి మహిళ తన పీరియడ్ సమయంలో రతికి సిద్ధపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలించండి ప్రెగ్నెన్సీ పీరియడ్లో ప్రెగ్నెన్సీ కారణ అభిప్రాయం చాలామందికి ఉంటుంది పీరియడ్లో రతి అయినప్పటికీ జంటలు గర్భం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాండోం వంటివి లేకుండా ఈ సమయంలో రతి చేస్తే ఆమెకు గర్భం రావటమే కాక సుఖవ్యాధులు ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా వస్తాయి కనుక మీరు చేసే రతి సురక్షితంగాను ఆరోగ్యకరంగానూ ఉండాలి శుభ్రత విధానాలు ఆచరించండి అందుకుగాను పార్ట్నర్స్ కూడా శ్రద్ధ చూపాలి శుభ్రత మహిళ జననాంగం ఎలా ఉన్నప్పటికీ పట్టించుకొని పురుషులు ఉంటారు వారికి రతి చేయటమే ప్రధానంగా ఉంటుంది శుభ్రత అనేది వ్యక్తిగత అంశం పురుషులు రక్తం చూస్తే చాలు భయపడతారు కనుక మహిళలు పీరియడ్లో రతి చేస్తే తమ జననాంగాలు వీలైనంత శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి బెడ్ చేరే ముందు స్నానం చేయండి లేదా మీ శానిటరీ నాప్కిన్ని మార్చండి ఈ చర్య మీ ఇద్దరినీ సౌకర్యవంతంగా ఉంచుతుంది పీరియడ్లో వచ్చే నొప్పులు మీరు పీరియడ్లో సెక్స్ చేయదలిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పీరియడ్ అయిన మొదటి రెండు రోజులు పొత్తి కడుపు నొప్పి ఉంటుంది దానికి కారణం ఆమె సంతానోత్పత్తి వ్యవస్థ బలహీనపడుతుంది రక్తం బయటికి రావడంతో నొప్పులు వస్తాయి మొదట లేదా రెండవ రోజు పీరియడ్ నాడు రతి చేస్తే అంగం అతి మెల్లగా యోనిలోకి ప్రవేశపెట్టాలి ఆమెకు నొప్పి అనిపిస్తే ఇక ఆ చర్య విరమించండి రెండు మూడు రోజుల వరకు ఆమెకు విశ్రాంతి కలిగించండి పీరియడ్లో రతి చేసే సమయంలో మహిళ ఈ అంశాలు తప్పక గుర్తుంచుకోవాలి వీలైనంత వరకు ఈ దశలో సెక్స్ చేయటం విరమించుకోవాలి ఒకసారి రక్తస్రావం ఆగిపోతే నొప్పులు తగ్గిపోతే ఇక ఆపై రతిక్రీడ సంతోషంగానే ఉంటుంది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత చాలామంది స్త్రీలు తమలో యోని భాగంలో లూబ్రికేషన్ లేదని ఫిర్యాదు చేస్తారు అటువంటప్పుడు నేడు మార్కెట్లో లభ్యమయ్యే జెల్ లేదా ట్యూబులు వాడి ఆనందించండి